తెలంగాణలో బీజేపీ ఇప్పటికీ పెద్ద ఎత్తున కార్యాచరణ అయితే చేసింది. ఎక్కడ కూడా పర్మిషన్ లేకపోయినా కూడా సక్సెస్ఫుల్గా మొత్తంగా ఏర్పాటు నోవోటెల్ ప్రిన్సిస్లో జరుగుతున్నటువంటి 2 రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాలకి నాకున్న అవగాహన మేరకు ఎవరు అనుమతులు అవసరం లేదు. కేంద్ర పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, భారతీయ జనతా పార్టీ వితిన్ ద ఫోర్ వాల్స్లో ఒక తన జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించుకుంటుంది. దీనికి ఎవరికి అనుమతి అవసరం లేదు. 3వ తారీఖు రోజు సాయంత్రం జరిగేటువంటి బహిరంగ సభకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాం, అధికారికంగా అన్ని అనుమతులు తీసుకున్నాం, పెద్ద సంఖ్యలో పలు జనాన్ని తరలిస్తాం. వర్షం పడ్డా కానీ రక్షణ కవచంతో ఏర్పాటు చేసుకొని మరి ఆ బహిరంగ సభని దిగ్విజయం చేస్తాం. చార్మినార్కి యోగి వస్తున్నారు, మరి దానిపైన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు 119 శాసనసభ నియోజకవర్గాలకి 119 భారతీయ జనతా పార్టీ వివిధ స్థాయిల్లో పనిచేస్తున్నటువంటి మంత్రులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు వస్తూ ఉన్నారు. మాకు ఓల్డ్ సిటీ కూడా, న్యూ సిటీ ఎంత ఇంపార్టెంటో ఓల్డ్ సిటీ కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి ఉత్తరప్రదేశ్ లాంటి నగరానికి, ఉత్తరప్రదేశ్ లాంటి గొప్ప రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న యోగి గారు లాంటి వారు ఓల్డ్ సిటీకి రాబోతూ ఉన్నారంటే ఆ ప్రాంత ప్రజలు హర్షిస్తారు, స్వాగతిస్తారని అనుకుంటున్నాను నేను. అంటే ఆ ఏరియాలో ఇప్పటికే ముస్లిం మైనారిటీది ఎక్కువ ప్రభావితంగా ఉంది, కాబట్టి అలాంటి ప్లేస్లో యూపీ యోగి రావడం ఎలా ఉండదు? ఉత్తరప్రదేశ్లో కూడా మోర్ దెన్ 40% ముస్లిమ్స్ ఉన్న అనేక స్థానాల్ని భారతీయ జనతా పార్టీ యోగి గారి నాయకత్వంలో గెలిచింది. యోగి గారి కంటే మంచి నాయకుడు ఎవరు కనబడతారు మీకు? యోగి గారిని చూడగానే మీరు ఏదో వేరే రకమైనటువంటి ఆలోచన చేయడం అనేది దుర్మార్గం. యోగి ఈజ్ ఏ గుడ్ సీఎం, అందుకనే అంత పెద్ద రాష్ట్రంలో 2వ సారి వారికి ప్రజలంతా మ్యాండేట్ ఇచ్చినారు. కాబట్టి అన్డిస్ప్యూటెడ్గా చార్మినార్ ప్రాంతంలో లేదా ఓల్డ్ సిటీలో యోగి గారి ఇంపాక్ట్ కంపల్సరీ ఉంటుంది. అది భారతీయ జనతా పార్టీకి లాభం చేకూరుస్తుందని నమ్ముతా ఉన్నాం. అంటే ప్రభుత్వం మొత్తం కూడా ఫ్లెక్సీలు ఎక్కడ కూడా వేయకోకుండా ఉండటానికి వాళ్ళ ఫ్లెక్సీలు వేసే విధంగా ప్రణాళికలు చేస్తారు, అయినా కానీ సక్సెస్ఫుల్గా మన ఫ్లెక్సీలు అన్ని ప్లేసెస్లో ఉన్నాయి. మరి దానిపైన అంత దిగజారుడు రాజకీయం, అంత చిల్లర రాజకీయం చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని నేను అనుకుంటలేను. దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల లోపల అనేక పొలిటికల్ పార్టీస్ తమ సమావేశాలను కొనసాగిస్తాయి, నడిపించుకుంటాయి. మేమంత చిల్లరగా ఆలోచిస్తే టీఆర్ఎస్ పార్టీకి ఢిల్లీలో జాగా లీజ్కి ఇవ్వాల్సిన అవసరం కానీ, వాళ్ళు బిల్డింగ్ కట్టుకుంటే అనుమతులు ఇవ్వాల్సినటువంటి అవసరం కానీ భారతీయ జనతా పార్టీల నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఇది దింపుడుగల్ల మాషగా దిగజారుడుతనానికి నిదర్శనంగా నేను భావిస్తా ఉన్నాను. గో బ్యాక్ మోడీ అనే ఫ్లెక్సీలతో పూర్తి స్థాయిగా మోడీకి వ్యతిరేకంగా ఇక్కడ ప్రచారం చేశారు. ఎక్కడైనా సెంట్రల్ పార్టీకి కనీసం అయినా గుర్తింపు ఉండాలి, కానీ ఇలాంటి ప్రచారం చేయడం ఎలా రిసీవ్ చేసుకోవచ్చు? అదే చెప్తా ఉన్నా, దిగజారుడు రాజకీయం అంటున్నా. ఎవరి సభ వాళ్ళు పెట్టుకుంటారు, ఎవరి మీటింగ్ వాళ్ళు పెట్టుకుంటారు, ఎవరు చెప్పాలనుకుంది వాళ్ళు ప్రజలకు చెప్తారు, వెళ్ళిపోతారు. దాని తర్వాత ప్రజలు నిర్ణయం తీసుకుంటారు, మీరు రానే రావద్దు, మీరు మీటింగే పెట్టొద్దు, మీరు మీటింగ్ పెడితే మేము నల్ల ఎజెండాలు పెడతాం. ఇంత దిగజారుడు ఒక అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీ చేయడం అనేది వారు విఘ్నతకే వదిలేస్తూ ఉన్నారు. ఓటమి భయంతోనే ఇలా చేస్తున్నారు అనుకోవచ్చు, అందులో వేరేది ఏం కనబడుతుంది చెప్పండి? దిగజారుడు రాజకీయం అంటేనే ఓటమి భయం తప్ప ఇంకేం కనబడతలేదు అక్కడ.